నమస్తే వెల్కమ్ టు విక్టర్ టైమ్ మీరు ఎవరైనా జాతక రీత్యా సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం అలాగే సూచనలు తెలియచేయడానికి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సంఖ్య శాస్త్ర నిపుణులు రెహ్మాన్ గారు నమస్తే రెహ్మాన్ గారు రెహ్మాన్ గారు చెప్పండి ప్రధానంగా న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు ఫస్ట్ ఆస్ట్రాలజీ చూడాలమ్మా ఎవరైనా పిల్లలు న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేర్లు పెట్టిస్తున్నారు దానివల్ల ఉపయోగం అయితే లేదమ్మా ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ఒక ఏదో పేరు పెట్టేస్తారో అయిపోతుంది కానీ అది కాదు మన పిల్లవాడికి కావాల్సింది అసలు వీడి ఫ్యూచర్ ఏంటి ఇతను ఫ్యూచర్లో ఏం చదువుకుంటాడు ఈ అబ్బాయి సైన్స్ చదవాలా మ్యాథ్స్ చదవాలా కామర్స్ చదవాలా ఏం చదవాలి ఏదైనా డిజైనింగ్ వర్క్స్ చదవాలా లేదంటే ఈ లేడీస్ వచ్చేటప్పటికి ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇలాంటివి ఏమైనా చదవాలా ముందు తెలుసుకోవాలి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఒక్కొక్క కోర్స్ చదివితే బాగా సక్సెస్ అవుతారమ్మా ఇప్పుడు ఏడో తారీఖు పుట్టారనుకో ఏడో తారీఖు పుట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంపీ ఇంజనీరింగ్లో వేశారు ఒక్క సెట్లు కావట్లేదు నానా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఏడు వాళ్ళు సైన్స్ రిలేటెడ్ వాళ్ళని తీసుకెళ్ళి కామర్స్లో మ్యాథ్స్లో వేస్తే ఇలా ఇబ్బంది పడుతుంటారు సరే మ్యాథ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇలా సైన్స్ వైపు వేసినా ఇబ్బంది పడతారు అలాని ఇంకొక కామర్స్ వైపు వేసినా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది సీఏ జాయిన్ అయ్యి ఇంతవరకు కంప్లీట్ కానీ అల్లాడిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు సీఏ వాళ్ళు కాదు ఇలా ఏ కోర్సు వాళ్ళని ఆ కోర్సులోనే జాయిన్ చేస్తే లైఫ్ బాగుంటుంది సో పిల్లవాడు పుట్టినప్పుడే అసలు ఇతను ఏ కోర్సులో చదివితే ఏది చదువుకుంటే బాగుంటుందో ఫస్ట్ తెలుసుకొని రాసుకొని పెట్టుకోవాలి జాతక చక్రం రాసుకొని పెట్టుకుంటున్నారు కదా అలా అదైన తర్వాత ఇతనికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా ఎటువైపు పంపించుకుంటే ముందు నుంచే బాగుంటుంది కొంతమంది చూడండి ఐదారు అయినా కానీ గవర్నమెంట్ జాబ్ కోసమే కూర్చొని ఉంటారు వాళ్ళకి అది గవర్నమెంట్ జాబ్ లేదనుకోండి లైఫ్లో వాడు ఎన్నిసార్లు ఉన్నా కానీ కుదరదు కదా అలా టైం వేస్ట్ అయిపోకుండా అలా అది కూడా ట్రాస్ పెట్టుకోవాలి కొంతమందికి ఎనభై ఏళ్ళలో పుట్టి నలభై ఏళ్ళు వచ్చి నలభై రెండు ఏళ్ళు వచ్చి కూడా పెళ్ళిళ్ళు కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు అసలు స్థానం ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నదా దానికి ఏదైనా చిన్నప్పటి నుంచే ముందు రెమెడీ చేయించుకుంటే దాని వలన చాలా ఫలితం పొందడానికి అవకాశం ఉన్నదా అనేటువంటిది ఫస్ట్ తెలుసుకొని అసలు వివాహ స్థానం ఎలా ఉన్నది అనేది చూసుకోవాలి ఒకవేళ లేట్ మ్యారేజా లేదా ఎర్లీ మ్యారేజా మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో కూడా తెలుసుకొని ఉంచుకోవాలి పిల్లలు చెప్పినా చెప్పని వీళ్ళు తల్లిదండ్రులు అయితే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అలానే సంతాన స్థానం ఎలా ఉంది వీళ్ళకి అసలు సంతానం ఉన్నదా లేదా ఇప్పుడు మీరు చూస్తున్నారు రోడ్డు మీద వెళ్తుంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో తెలియదు కానీ ఎక్కడ చూసిన సంతాన సౌఫల్య కేంద్రం సంతాన సౌకల్య కేంద్రాలని పెట్టారు అసలు దీని రీజన్ ఏంటి ఇలా ఎందుకు జరుగుతున్నది అలా ఏం ప్రాబ్లం అన్నది ఇవన్నీ ముందే తెలుసుకొని ముందే రాసి పెట్టుకోవటం వల్ల ప్లస్ ఈ పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులకు కలిసి వచ్చిద్దా లేదా అనేది కూడా ఒక పాయింట్ ఉందమ్మా ఇతని దీనివల్ల తల్లిదండ్రులకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది ఆస్తులు ఏర్పడతాయా లేదా ఏదన్నా ప్రొఫెషన్గా ఏమైనా దెబ్బతింటారా లేదంటే డెవలప్ అవుతారా ఇలాంటి అన్ని విషయాలు ఆస్ట్రాలజీ చార్ట్ ద్వారా చూసుకొని ఆ నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రం ఎలా బలంగా ఉందా లేదా చూసుకుంటూ పేరు పెట్టాలి ఓకే అలా లేకుండా ఎల్లంగానే ఇగో ఈ ఫాల్ రోషన్ పెట్టుకో అఖిల్ పెట్టుకో ఆ సునీల్ పెట్టుకో అని చెప్పకూడదు తీసుకోమ్మా ఓకే కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే వరలక్ష్మి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా రెండు వేల పది మే పదమూడు మే పదమూడు పది ఏం పేరు పెట్టమ్మా మీ పాపకి వైష్ణవి 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 అమ్మ ఇప్పుడు మీ పాప వచ్చేటప్పటికి పదమూడు ఐదు రెండు వేల పదిలో పుట్టింది పదమూడో తారీఖు పిల్లలు పుడితేనమ్మా తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది కాకపోతే కాస్త మొండిగా ఉంటారు పదమూడో తారీఖు పిల్లలు నేను నాకు ఇది కావాలంటే అది పట్టుకొని అలానే కూర్చుంటారు ఇలా మొండిగా ఉండే నెంబర్ ఈ అమ్మాయి డెస్టీ డే టు మంత్ ఇయర్ మొత్తం కలిపితే మూడు వచ్చిందమ్మ ఈ అమ్మాయికి వైష్ణవి అనేటువంటి పేరు వచ్చేటప్పటికి ఆరులో పెట్టారు మూడు పువ్వులు మూడు ఆరు ఇవి రెండు రివర్స్ నెంబర్స్ ఆరు పువ్వులు మూడు కాయలు రివర్స్లో ఉంటాయి అనమాట ఇంకో సిస్టంలో వచ్చేటప్పటికి వైష్ణవికి ఇరవై తొమ్మిదో నెంబర్లో పెట్టారు ఇరవై తొమ్మిది అంటే మీకు ఇంత ముందు నుంచే చెప్తున్నా వీళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత సెటిల్ అవుతారని ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాతే మ్యారేజెస్ అవుతాయని లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇంత ముందు నేను చాలా ప్రోగ్రామ్స్లో చెప్పానమ్మా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి తెలుసుకోవాలని చెప్పి ఇలా చేస్తే నేను ఏదో ఏదో ఇరవై తొమ్మిది ఏదో నలభై రెండు ఏదో మాట్లాడేస్తున్నా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది వాళ్ళు ఏం చేయాలంటే మా అమ్మాయి భవిష్యత్తు కోసం అనుకొని ఒక్క హాఫ్ మినిట్ ఎంతమ్మా హాఫ్ మినిట్ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయాలి హాఫ్ మినిట్ కానీ ఎక్కువ పట్టదు మాకు అది తెలియదండి అంటే మరి మరి అన్నన్ని యూట్యూబ్లో అన్ని అన్ని చూస్తున్నారు అన్నీ తెలుసు కదా దేశం అంతా తెలిసినప్పుడు న్యూమరాలజీ క్యాలిక్యులే జస్ట్ ప్లే స్టోర్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే ఒక్క హాఫ్ మినిట్లో డౌన్లోడ్ అయ్యమ్మ వన్ మినిట్ కూడా పట్టదు అలా న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ అవ్వడం కానీ చాలా యాప్లు వస్తాయి దానిలో చార్లియన్ న్యూమరాలజీ హెచ్పి సాఫ్ట్ అని ఉంటుందమ్మ అది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ అమ్మాయి పేరు కొట్టాలి వైష్ణవి అని అప్పుడు ఇరవై తొమ్మిదో నెంబర్ వస్తుంది ఇరవై తొమ్మిదో నెంబర్ యొక్క ప్రొడక్షన్ ఉంటుంది అది చదువుకుంటే ఆడ ఆడఫోన్లు అయినా అమెరికా ఫోన్లో అయినా రష్యా ఫోన్లో అయినా ఎవరి ఫోన్లో అయినా ఒకటేగా ప్రొడక్షను అప్పుడు చదువుకుంటే ఏమి లక్షణాలు వచ్చినాయి ఆ పేరుకి ఏమేమి లక్షణాలు వచ్చినాయి అనేది తెలిసిపోతుంది అప్పుడు బాగుందనుకోమ్మ ఏ న్యూమరాలజిస్ట్ జోలికి రాక్కర్లేదు ఎవరిని కలవక్కర్లేదు అది బాగాలేదనుకో ఎవరైనా న్యూమరాలజిస్ట్ని కలిసి ఆ యొక్క నేమ్ని కరెక్ట్ చేయించుకోవడం మంచిది నేను ఇప్పుడు అనేది ఏంటంటే మీరు జస్ట్ మాకు ఫోన్ చేయటం మేమేదో నెంబర్ వచ్చేసిందని చెప్పడం అది నిజమో కాదో మీకు తెలియాలి కదా నేనేదో చెప్పేస్తాను నన్ను కలుగుతారనే ఉద్దేశంతో అలా అది కాదు కరెక్ట్ మీరు మీ ఫోన్లో మీ ఫోన్లో మీ అమ్మాయికి ఎంత నంబర్ వచ్చింది ఆ నెంబర్ యొక్క ప్రొడక్షన్ ఏంటి నేనే కాదు ప్రొడక్షన్ చెప్పేది నే నేను కూడా చదివేగా చెప్పేది ఏదో పుస్తకంలో నుంచో ఇప్పుడు పుస్తకాలు లేవుగా ఫోనేగా పుస్తకం అన్ని ఫోనేగా ఫోన్లోనే ఉండిద్ది ప్రొడక్షన్ కూడా ప్రొడక్షన్ దానిలో చదువుకొని బాగుందనుకో ప్రొడక్షన్ హ్యాపీ బాగా లేకపోతే న్యూమరాలజిస్ట్ని కలవాలి ఎందుకు లేకపోతే టైం వేస్ట్ కదా అందుకొని ప్రతి ఒక్కళ్ళు న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకోండి దానిలో కూడా చార్డియన్ న్యూమరాలజీ హెచ్పి సాఫ్ట్ అనేటువంటిది డౌన్లోడ్ చేయండి మీ పిల్లల పేర్లు మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మీ చుట్టాల పేర్లు అన్ని కొట్టండి ఆ ప్రొడక్షన్ కూడా చూడండి ఎలా ఉందో చూసుకోండి బాగుందా లేదా చూడండి లేకపోతే ఆ నేమ్ చేయించుకోండి నేను చెప్పే సలహా గారు హలో హలో మేడం మేడం నమస్తే సతీష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్మ

ఒక మార్క్ తో పాటు అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు నాకు గ్రేస్ మార్క్ తో నన్ను ఫాస్ట్ చేశారు చేశారు ఇంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు డామాలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మీ పిల్లలు అమ్మా ఎంత డైరెక్ట్ గా అసలు అబ్బాయి ఫోన్ చేయగానే ఏంది ఇటంతా ఇంటరా అనేది డైరెక్ట్ గా అడిగేసాడు ఎంత ధైర్యం ఉంటాడు కాలా అంటే ఈ మీ పిల్లలు రెండో నెలలో కాని పదకొండో నెలలో కాని పుడితే వాళ్ళు టెన్త్ ఇంటర్ దగ్గర ఆగిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు ఎవరైనా అక్కడ తప్పించుకున్నారనుకోమ్మా లాంగ్ టర్మ్ పడుతుంది ఎవరికి నీట్ వెళ్ళి లేదా ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ వస్తున్నాయి ఒకవేళ అన్నింటిలోంచి తప్పించుకొని వచ్చారనుకో నేను చెప్పేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అసలు ఎడ్యుకేషన్ ఇంటర్ దగ్గరే దెబ్బతింటున్నారు అక్కడ నుంచి తప్పించుకుంటే లాంగ్ టర్మ్ ఇట్లా ఒక ట్వంటీ పర్సెంట్ దెబ్బతింటున్నారు లేదు ఎవరైనా కానీ తప్పించుకొని ఇంకా చదువులోంచి బయటపడ్డారంటే లేట్ సెటిల్మెంట్ ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి సెటిల్ అవుతున్నారు ఈ నంబర్ మంచి నంబర్ కాదు రెండో నెల అంటే రెండు అంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య అలానే పదకొండో నెల పదకొండు అంటే రెండేక ఒకటి ప్లస్ ఒకటి రెండేగా అది కూడా పౌర్ణమి అమావాస్య ఇది చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి నన్ను కలిసి ఏదైతే ప్రాబ్లం కనుక్కున్నానో ఎవరైతే రెండో నెలలో పదకొండో నెలలో ఇబ్బంది పడుతున్నారనే ప్రాబ్లం కనుక్కున్నానో దాని సొల్యూషన్ కూడా కనుక్కొని ఉండాలి కదా ముందు జబ్బు కనుక్కునేవాడు ముందు కనుక్కుంటాడు కదా అలా ఆ సొల్యూషన్ చేయించుకోండి తర్వాత నేనేమని పిలుస్తారు బాబు సతీష సతీష్ అనేటు ఇంకా లైన్లో లేడా ఇంకా అద్భుతమైన విషయాలు అడగొచ్చు డైరెక్ట్గా చదువే కాదు ఆ సతీష్ అనగానే ఏమైనా ఎన్నిసార్లు దెబ్బలు తగిలినాయి యాక్సిడెంట్లు అంటే బాగోదు కాబట్టి కూడా అడిగేవచ్చు ఈ అసలు ఈ డిస్టబ్బుడ్ ఉన్న ఈ సతీష్ సతీష్లో ఒక తా ఒక షీ అబ్బా 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 ఎందుకు పెడుతున్నారు కానీ వీళ్ళందరూ యాక్సిడెంట్స్ డిస్టర్బెన్సెస్ గొడవలు మొండితనం ఇవన్నీ దీని అన్నీ ఇవన్నీ కల కోసి అన్నీ కలిపి సతీష్ అనే పేర్లో పెట్టారమ్మ ఆ తా ఒకటి షీ ఒకటి ఈ డిస్టర్బెన్సెస్ ఒకటి ఇవన్నీ కలిపి పెట్టినటువంటి నెంబరే ఆ సతీష్ సో దయచేసి ఇక ముందు ఫ్యూచర్లో చేతులే దండం పెట్టి చదువుతున్నాయండి ఆ సతీష్ అనే పేరు పెట్టమాకండి ఎవరికి భరించలేకపోతున్నారు అలాంటి పేర్లు వద్దండి అలాంటి పేర్లు అసలు ముందు తాలు పెట్టొద్దు మగపిల్లలకి షీ పెట్టొద్దు సురేష్ రాజేషు రాకేషు సతీషు మహేషు ఆయుషు ఈషు వద్దు మహేష్ బాబు సంపూర్ణేష్ బాబు మోహన్ బాబు ఇలా వెంకటేష్ బాబు ఇలా ఇంకొక ముక్క కలపండి నిన్న కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పాం మహేష్ వర్మ అంటే మధ్యలో పెట్టుకోవచ్చు చివరిలో రాకూడదు అష్ అనేటువంటి సౌండ్ అదంత అంత పెద్ద రిజల్ట్స్ ఇవ్వటం లేదు మగవాళ్ళకి ఆడపిల్లలకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఆయన ఎవరు వెళ్ళంగానే ఏమండి నేను ఫలానా ఏరియాకి మేయర్ని అండి మా అబ్బాయి అసలు నా మాట ఏంటని లేడు గందరగోళంగా ఉంది ఏం పేరు అండి రిషి అంట షీ అంట వాళ్ళ అబ్బాయి అంట షీ అంట ఈయన మేరు వాళ్ళ అబ్బాయేమో నా మాట వింటం లేదు నేనేమో అందరికీ చెప్పామండి నాకు ఇలా ఇబ్బంది షీ ఏంటి షీ మీ అబ్బాయి షీనా మళ్ళీ ఏమో అబ్బాయి అంటవి మళ్ళేమో షీ అంటవి ఇలాంటివి నెగిటివ్ నేమ్స్ అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి నంబర్లు మగ ఇక్కడ జండర్ అని ఒకటి ఉంది కదమ్మా మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళ పేర్లు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఏమండి మా మా అల్లుడు అసలు పనిచేయడండి మా అల్లుడు ఎప్పుడు పనుకొని ఉంటాడు ఏం పేరు అయ్యా మీ అంటే మా అమ్మాయి పేరు మంజులా అండి మీ అమ్మాయి మేనా మీ అమ్మాయి మేనా మా అమ్మాయి పేరు మన్విత అండి మా అమ్మాయి పేరు మానస అండి మరి మ్యాన్ కదా మరి ఇంటో బయట అన్నీ ఆవే కష్టపడి పని చేయాలి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి వాళ్ళ పని పనిచేయడు పొరుగునే ఉంటాడు ఎవడైనా బిల్లు కొట్టి ఏమండీ మీరు పేపర్ బిల్లు కట్టాలని హేయ్ నన్ను అడుగుతోంది నిద్ర లేదు మావి నడుక్కపో కరెంటు బిల్ కట్ మావి అంటుంటాడు ఎందుకని అక్కడ మ్యాన్ ఉన్నాడుగా అమ్మాయే మ్యాన్ కదా ఇంక ఇడిగేం పని చేయడానికి హాయిగా నిద్రపోయి ఉంటాడు ఆ సినిమానికి నువ్వు చిన్నపిల్లలే అప్పుడు పుట్టావు లేదు గంగా మంగా అని ఒక సినిమా వచ్చింది ఆ గంగా అనే అమ్మాయి లేదా ఇంట్లో పనులు చేసుకుంటే ఆడపిల్ల పద్ధతిగా ఉండిద్ది ఆ మంగా లేదా బయటికి వెళ్ళి సర్కస్లు చేసి ఉండేది ఎందుకని మ్యాన్ కాబట్టి అమ్మాయే మ్యాన్ ఈ అబ్బాయే షీ సతీషు రాజేష్ అబ్బాయి షీ వాళ్ళ అమ్మాయి మ్యాన్ అంటే జెండర్ తేడా కూడా లేదు మన పిల్లలే కదా ఎట్ట పడదాట పేరు పెట్టేసి ఎట్ట పడదాట పేరు పెట్టేసి తీసుకో ఓకే అండి కాలర్లు ఉన్నారు హలో హలో నమస్తే నమస్తే సంతోష్ గారు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నవంబర్ 21st 1992 నా ఓకే అండి నువ్వేనా యా సంతోష్ నువ్వేనా ఆ నేనే సార్ సన్న పొడుగుంటావా

చాలా అద్భుతమైన లీడర్స్ అవుతారమ్మా చాలా బాగుంటది బాబు నీ మొత్తం పేరు ఏంటి చెప్పిన సంతోష్ అయినా ఇంకేమైనా ఉందా బొగ్గుల బొగ్గుల సంతోష్ అంతేనా ఇంకేం పేరు లేదు సార్ ఏం స్పెల్లింగ్ పెట్టినా అక్కడేమో తా పెట్టావు ఇక్కడ షీ పెట్టావు కదా సంతోష్ లో ఏముంది ఆ అబ్బాయి మేజర్ మేజర్ చైనా బోర్డర్ ఎవరమ్మా మేజర్ అయినా మేజర్ సంతోష్ అలాంటి పేరు సంతోష్ వాళ్ళ ఆడు పేరు సంతోష్ ఆ ధోని వేసిన వేసిన అబ్బాయి ఎవరంటే సోమంత్ సుశాంత్ వాళ్ళెవరంటే సుమంతు వీళ్ళెవరంటే సంతోష వీళ్ళు ఎవరంటే మారుతీరావు ఎవరంటే నూతన ప్రసాదు వీళ్ళు ఎవరంటే సబిత సునీత లలిత మమత ఆ అమ్మాయి ముంతాజ్గా సమాధి కట్టింది నూత్యానికి కట్టొచ్చుగా కట్టరు మమత అదే ముంతాజ్ తా ఈ నాయనా నాయన పేరు మార్చే నాయన తీసే ఆ సంతోష్ అనే పేరు తీసేసి మీ ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానిమే పడే తగలబడిపోయింది మంచి పేరు పెట్టుకో సోహన్ అని పేరు పెట్టు అరుణ్ అలా మంచి పేరు అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ జగన్ అలా పేరు పెట్టు షీ కాదయ్యా బాబు మీరందరూ షీలు కాదయ్యా మీరు మ్యాన్లు మీరు మ్యాన్లు అయ్యా బాబు అరే ఎవరు చెప్పాడు మీరు షీలని అందరూ షీ షి షి షీ 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 ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ షీల్ అసలు సంతోషు నా మాటి నువ్వు పేరు తీసేసాయి అసలు వద్దు దాని జోలికి వెళ్ళమాక నువ్వు తొంభై రెండు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు నానా చిన్నపిల్లో కాదు ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గర వద్దు ఆ పేరు తీసే అవతలు పడేసాయి మంచి పేరు పెట్టుకో సర్టిఫికేట్లో ఉండిద్ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాటి వరకు అది వాడుకో కాలింగ్ నేమ్ పిలిసే పేరుని సోహన్ అని పెట్టుకో ఇంకోటి పెట్టుకో ఆర్యన్ అని పెట్టుకో లేకపోతే రోషన్ అని పెట్టుకో రోషన్ అని పెట్టి సూపర్గా ఉంది ఆర్తో పేరు అయితే రామారావు ర్యాలింగి రాజనాలా రాజబాబు రమణారెడ్డి రాధ్రప్రదేశ్ రజనీకాంత్ రామ్ చరణ్ రిన్ను రిలయన్స్ రీపాకి రేమన్స్ రీనినాథ్ రోటో మాకు ఆర్ అంటే హిట్ అని ఆరు పక్కన రెండో లెటర్ ఏంటమ్మా ఓ రో రోషన్లో ఆర్ ఓ మోడీ సోనియా గాంధీ లోకేష్ మోహన్ బాబు జోషి కోహ్లీ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ ఫిగర్స్ అవుతారు చివరిలో రోషన్లో చివరిలో యాన్ అంటే వెలుగుతున్న సూర్యుడు సూర్యుడేగా వృత్తికారకుడు ఆయన ఆయన వస్తేనేక మనం నిద్రలేసి పనులు చేసుకునే అందువల్ల రోషన్ నన్ను పెట్టుకో ఇంకోటి పెట్టుకో లేదా నన్ను ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసి ఒక మంచి పేరు అడిగితే తీసుకో అంతేగాని ఈ సంతోష వద్దు పాడొద్దు సంతోష్ పని చేయదు ఏం చేయదు ఏదో టెంపరీగా హిట్ అయినా కానీ పర్మనెంట్గా అయితే హిట్ అవ్వరమ్మ ఓకే నెక్స్ట్ తీసుకోండి అలాగే రెహమాన్ గారు చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అదేనమ్మా చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలంటే ఇప్పుడు నువ్వు ఎన్నయ్య చిన్నపిల్లల పేర్లు పెట్టినప్పుడు ఫస్ట్ రాగానే అమ్మాయి అబ్బాయో అడిగి తెలుసుకో అమ్మాయికి అమ్మాయి రకమైన పేర్లు పెట్టాలి ఈ మ్యాన్లు ఇలాంటివి లేకుండా అమ్మాయిలకి పేర్లు పెట్టాలి అబ్బాయిలకి అబ్బాయిలకి సంబంధించిన పేర్లు పెట్టాలి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అభిషేక్ గారు

ఎక్కువ విజయవర్మండి ఇకమ్మ ఇప్పుడు ఈయన అబ్బాయి వచ్చి ఇరవై ఆరో తారీఖు పుట్టాడు ఇరవై ఆరు అంటేనే శాటర్న్ నంబర్ ఇది చాలా ఇబ్బందికరమైన నంబర్ ఇతను పదకొండో నెలలో పుట్టాడు సో ఎడ్యుకేషన్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ లేట్ సెటిల్మెంట్ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఇతనికి వచ్చి విజయ్ వర్మ అని చెప్పి పేరు పెట్టారు విజయవర్మ అనేటువంటి పేరులో ఇరవై తొమ్మిదో నంబర్ ఉంది నువ్వు కూడా నీ ఫోన్లో కొట్టి చూడు విజయ్ వర్మలో ఏ నంబర్ ఉందమ్మా ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంది ఇరవై తొ ఇరవై తొమ్మిదో తారీఖు ఎవ్వరు పుట్టినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టినా డేటు మంత్ ఇయర్ కలిపితే ఇరవై తొమ్మిది వచ్చిన పేరులో ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళకి ఇరవై ఏళ్ళకి కానీ ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత కానీ వివాహం అవుతుంది లేకుండా ఈ లోపు వివాహం అయితే ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత మరలా వివాహం అవుతుందని రెండు వేల ఐదు నుంచి చదువుతానే ఉన్నా ఎన్ని స్టేట్మెంట్లో ఇచ్చా ఇరవై తొమ్మిది అనే నంబర్ మీ పేరులో కానీ ఎక్కడొచ్చినా ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత మరలా పెళ్ళి అవుతుంది మరలా పెళ్ళి అవ్వాలంటే ఇలా ఫస్ట్ పేరే డిస్టర్బ్ అవ్వాలి కదా అది ఎందుకు చెబుతున్నా ఆడవాళ్ళకు కూడా అని చెబుతున్నాను ఆడవాళ్ళకి రెండు మ్యారేజ్లు అవుతాయి అండి అంటే అవ్వ ఇరవై తొమ్మిదో తారీఖు ఎవరు పుట్టినా ఇరవై తొమ్మిది డెస్టినీ వచ్చిన లేదా పేరులో ఇరవై తొమ్మిది వచ్చినా ఏ ప్లేస్లో వచ్చినా ఇరవై తొమ్మిది అయితే రెండు మ్యారేజెస్ అవుతాయి సెకండ్ మ్యారేజ్ బాగానే ఉంటుంది మళ్ళీ అని ఫోన్లో కొట్టాలి గూగుల్లో ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి అందరు వస్తారు అందరు సినిమా యాక్టర్లు అందరూ వస్తారు వాళ్ళందరికీ ఎన్ని ఎన్ని మనకు మనకి తెలుసుగా దాన్ని బట్టి కన్ఫామ్ చేసుకోవాలి కన్ఫామ్ చేసుకుని ఓహో ఇరవై తొమ్మిదికి ఇలా ఉంది కాబట్టి ఎవరైనా న్యూమరాజన్ కలిసి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలమ్మా ముందే జాగ్రత్తలు తీసుకొని అంటే దానికి తగ్గ రెమెడీ ఉంటుంది ప్రతి దానికి రెమెడీ అమ్మా ఆ రెమెడీ చేయించుకొని ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ డిస్టబెన్సెస్ రాకుండా ఉంటాయి సో విజయవర్మాలో మీరు బాబు మీ మావయ్య గురించి ఇంత కేర్ తీసుకుంటున్నా చాలా హ్యాపీ దాంతో పాటు ఒక్కసారి ప్లే స్టోర్లో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేయి దానిలో హెచ్ దానిలో చాల్డియా న్యూమరాలజీ హెచ్పి సాఫ్ట్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసి మీ మామయ్య పేరు విజయ్ వర్మ అని కొట్టు దానిలో ఇరవై తొమ్మిదో నంబరు వస్తుంది ఆ ఇరవై తొమ్మిదో నంబరు బాగా ఇబ్బందికరమైనటువంటి నెంబర్ బాబు అందువల్ల అది 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 కరెక్ట్ చేయించేసుకో సపోజ్ మీద ఒకే హైదరాబాద్ లేదా భీమవరం ఆ ఏరియా వాళ్ళు అయితే ఎప్పుడైనా నేను అప్పుడు అలా వచ్చినప్పుడు నా చేత అయినా కరెక్ట్ చేయించుకో లేదా నీకు నమ్మకం ఉన్న నీకు తెలిసిన ఏదో ఒక న్యూమరాలజిస్ట్ ద్వారా చక్కటి కరెక్షన్ తీసుకో కరెక్షన్ తీసుకున్న తర్వాత ఏమండి ఏమి నంబర్ పెట్టారు ఆ నంబర్ యొక్క ప్రొడక్షన్ ఏందో నా ఫోన్లో చూపించండి అని అడుగు ప్రతి వాళ్ళకి చెప్తున్నా ప్రతి క్లయింట్కి నేను చెప్పేది ఏం తెలుసా మీకు ఆల్రెడీ ఏం పేరు ఉంది దాని యొక్క నంబర్ ఎంత ఉంది దానివల్ల డిస్టర్బెన్సెస్ ఏందో అంటే జరిగింది చెప్పాలి అది రికార్డ్ చేసుకోవాలి ఇలా నేను నంబర్ మార్చాను ఈ నంబర్ వల్ల ఏం జరిగిద్దో చెప్పాలి ఏం జరిగిద్దో చెప్పాలి నా నోటితో కాదు ఆడ ఫోన్లో వినిపియాలి ఆడ ఫోన్లో కూడా ప్రొడక్షన్ ఉండిద్ది ప్రపంచం అంతా ఉండిద్ది ప్రొడక్షన్ నేను నా దగ్గరే ఉండదు ఆడ ఫోన్లో ఉండిది అమెరికా ఫోన్లో రష్యా అందరు ఫోన్లో ఏం పేరు పెట్టారు ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఏందో చెప్పాలి ఇప్పుడు ఏం చేశారో తెలుసా అమ్మా ఏమవుతుందో తెలుసా ఒక అబ్బాయి ఆరో తారీఖు పుట్టాడు ఆరు చందు అనే పేరు వచ్చింది సిహెచ్ఏఎన్ డియు చందు ఇరవై నాలుగో నెంబరు రెండు ప్లస్ నాలుగు ఎంతమ్మా ఆరు అద్భుతమైన నెంబరు పుట్టింది ఆరు పేరు కూడా ఎంతమ్మా ఆరు అందుట్లో ఇరవై నాలుగు లక్షణాలు ఏందో తెలుసా ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు ప్రజల ఆదరణ ఉంటుంది అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాష పొందగలరు పురుషులకు అందం గుణ సంపద కలిగిన భార్యను లభిస్తారు స్త్రీలకు అందం కీర్తి గౌరవాల కల భర్తలు లభిస్తారు కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు మంచి రూపంతో వస్త్రాలతో కనిపిస్తారు చిన్న పరిశ్రమలు నెలకొల్పి త్వరతగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు అబ్బా అద్భుతమైన నెంబర్ పెట్టాడు కదా అద్భుతంగా మరి వీళ్ళందరూ పాలమ్ముకోవటం చిన్న చిన్న క్లీనర్ల పనులు చేసుకోవటం అమ్మ నాన్నలతో తగాదాలు ఆడటం ఎప్పుడు చూసినా గొడవలు అవటం ఇళ్ళల్లో చెల్లిపోవటం ఇది వాళ్ళ క్యారెక్టర్స్ మరి ఇక్కడేం పేరు ఎట్లుంది ఆరోజారి పుట్టాడు పేరంతమ్మ ఇరవై నాలుగు అద్భుతంగా ఉండాలి కదా ఇక్కడ ఫైతాగ్రస్ సిద్ధాంతం అని ఒకటి ఉంది సిద్ధాంతం అని ఒకటి ఉంది రెండింటిలో ఇరవై నాలుగే అబ్బాబా భలే ఉంది నీ పేరు అబ్బా నువ్వు వేసిన ఓ నీ ఇంకా కింగ్ అమ్మ అని చెప్పి పంపిస్తారు కానీ అదే చందు సీక్వెన్స్ ఉంది కదమ్మా సిహెచ్ఏఎన్ చందు అనే సీక్వెన్స్ ఉంది కదా ఆ రాసే పేర్లు అది పిరమిడ్ థర్ఫీలో ఎనభై ఏడో నెంబర్ ఉంది ఎనభై ఏడో నెంబర్ ఏమన్నాడు చూడు నీ ఫోన్లో కూడా చూడు పీపుల్ విత్ నేమ్స్ ఇన్ దిస్ నెంబర్ విల్ లీడ్ ఎ రఫ్ లైఫ్ అండ్ వాండర్ ఇన్ మౌంటైన్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ ఈ చందు అనే పేరు వాళ్ళందరూ రఫ్ లైఫ్ని గడుపుతారు తల్లిదండ్రులతో గొడవ ఇంటి పక్కన వాళ్ళతో గొడవ ఇంటి ముందు వాళ్ళతో గొడవ స్కూల్లో గొడవ బయట గొడవ వీళ్ళు ఏం చేస్తారంటే పర్వతాలు అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏంది ఇలా బేకర్గా తిరుగుతూ ఉంటారు ఆల్ దేర్ ప్లాన్స్ విల్ కాజ్ హార్మ్ టు అదర్స్ వీళ్ళు ఏది ప్లాన్ చేసినా ఎదురు నష్టమే దేర్ మైండ్ మే బికమ్ బ్రటల్ దే మే బి స్టంగ్ బై పాయిజనస్ క్రియేటర్స్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ పాయిజనే అలాంటి చండాలపు నంబరు దాన్ని న్యూమరాలజిస్టులు ఏమంటున్నారు తెలుసా గ్రేట్ న్యూమరాలజిస్టులు అందరు అబ్బా ఆరో తారీఖు పుట్టాడు ఆహా ఇరవై నాలుగు అబ్బా మీ అబ్బాయికి ఏం పేరు పెట్టాను అనుకున్నా మరి ఆడేమో మరి పాలమ్మన్నాడు ఆ తిరుగుతున్నాడు ఆ రోడ్లమ్మర్ తిరుగుతున్నాడు లేస్తే తగాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఎయిట్ అంటే వీళ్ళు పిరమిడ్ తరఫు చూడటంలో ఊరికి వచ్చాడా ఎప్పుడు ఫీజు క వచ్చాడా ఫీజు కట్టాడో ఎప్పుడు వెళ్ళిపోతాడు వచ్చాడో ఫీజు కట్టాడో ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇంకోటి చూసుకుందామని తప్పితే వీడికి ఏం లైఫ్ ఇవ్వాలి వీడి లైఫ్ ఎలా ఉంది వీడిది చైల్డ్ సిస్టంలో ఎలా ఉంది పిరమిడ్ సిస్టంలో ఎలా ఉంది పైథాగ్రస్ సిస్టంలో ఎలా ఉంది అసలు వీడి జాతకం ఏంటి వీడికి ఎలా న్యాయం చేయాలి వచ్చినోడికి ముందు ఎలా న్యాయం చేయాలి లేదు ఈడు వెళ్ళిపోతే ఇంకోటి వస్తాడు ఈడీపోతే ఇంకోటి వస్తాడు బిజినెస్ తప్పితే నేననేది తప్పంత ప్రజలది తప్పెవరిదేమ్మా నాకేముందమ్మా ఇంకోటి పోతే ఇంకోటి డబ్బులు వస్తాయి ప్రజలది ఏమండి నా పేరు ఎంతలో పెట్టారు ఫైతాగ్రస్లో ఎంత నెంబర్ వచ్చింది ప్రొడక్షన్ చెప్పు నా ఫోన్లో చూపి చాలియాలో ఎంత నెంబర్ వచ్చింది నాకు నా ఫోన్లో చూపి నా ప్రొడక్షన్ పిరమిడ్లో ఎంత వచ్చింది నాకు ప్రొడక్షన్ చూపి అని అడిగి చెప్పిస్తాడో ఏమన్నా చెప్పించేవాళ్ళు అయితే డబ్బులు వాళ్ళంగా చెప్పించడం చాతయితే డబ్బులు కురవంటే కురిసేయగా ఎవడు చెప్పించడు ఏమి కాదమ్మా ఇదేమన్నీ జరిగాయి కాదు మేము కూడా చదువుకున్న ఉన్నది చెప్పడమే ఇక్కడ ఎవరికి ఏమి పెద్ద ఇదేం పెద్ద ఏం కాదు సో ప్రతి నంబరు ఏ నంబరు పెట్టారు దాని యొక్క ప్రొడక్షన్ ఏంటి తెలుసుకోవడం మీ మీ బాధ్యత బాధ్యతను నెరవేర్చండి మంచి పేరు వస్తుంది మంచి లైఫ్ అనుభవిస్తారు ఓకే గారు కాలేజ్ కి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి అంటే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి నేమ్స్ చేంజ్ చేసుకుంటే లైఫ్ లో మంచి సక్సెస్ పొందుతారు చక్కటి సలహాలు సూచనలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఇది వాళ్ళ విక్టరీ టైం ఆస్ట్రో న్యూమరాలజీ లైవ్ షో కీప్ వాచింగ్ రాజ్ న్యూస్